ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మంది కంటే ఎక్కువ యాక్టివ్ వాట్సాప్ యూజర్స్ ఉంటారని అంచనా. తరచుగా కొత్త ఫీచర్స్తో ఆకట్టుకుంటోంది వాట్సాప్. గత ఏడాది యూజర్స్కు సరికొత్త ఫీచర్స్తో ఆకట్టుకుంది. ఈ ఏడాది కూడా మరిన్ని ఫీచర్స్ రాబోతున్నాయి. 2019లో వాట్సాప్లో కొత్తగా వచ్చే ఫీచర్స్ ఇవే అంటూ వాట్సాప్ యూజర్స్లో తెగ ప్రచారం జరుగుతోంది. అవేంటో తెలుసుకుందాం. డార్క్ మోడ్. త్వరలో ఆండ్రాయిడ్ ఐఓఎస్ స్మార్ట్ ఫోన్స్లో డార్క్ మోడ్ ఫీచర్ రాబోతోంది. ఇప్పటికే ట్విట్టర్, యూట్యూబ్స్ లాంటి అనేక యాప్స్లో డార్క్ మోడ్ ఫీచర్ ఉంది. ఇన్నాళ్ళు వాట్సాప్లో ఆ లోటు ఉండేది. అయితే కొన్ని నెలలుగా డార్క్ మోడ్పై ప్రయోగాలు చేస్తోంది వాట్సాప్. ఇంకొన్ని రోజుల్లోనే యూజర్స్కు డార్క్ మోడ్ ఆప్షన్ అందించనుంది. డార్క్ మోడ్తో చీకట్లో కళ్ళను కాపాడుకోవడం మాత్రమే కాదు, బ్యాటరీ కూడా ఆదా చేసుకోవచ్చు. మీడియా ప్రివ్యూ. నోటిఫికేషన్ షేర్లోనే మీడియా ప్రివ్యూ ఫీచర్ వస్తుందని మరో అంచనా. ప్రస్తుతం టెక్స్ట్ మెసేజ్ని మాత్రమే నోటిఫికేషన్ షేర్లో చూడొచ్చు. మీడియా ప్రివ్యూ ఫీచర్ వచ్చిందంటే ఫోటో, వీడియో, గిఫ్ట్ ఫైల్ను కూడా ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా చూడొచ్చు. స్టిక్కర్ సెర్చ్. గతేడాది వాట్సాప్ రిలీజ్ చేసిన స్టిక్కర్ ఫీచర్ యూజర్స్ను అందరినీ ఆకట్టుకుంది. కాకపోతే స్టిక్కర్ సెర్చ్ ఆప్షన్ లేదు. ఈ ఆప్షన్ ఎమోజీ, గిఫ్ట్ ఫైల్కు ఉంది. స్టిక్కర్స్కి కూడా సెర్చ్ ఆప్షన్ ఇస్తే ఆల్అవుట్ కూడా తీరినట్లే. కాన్సెక్టివ్ వాయిస్ మెసేజ్ అంటే వరుసగా వాయిస్ మెసేజెస్ వినే ఆప్షన్. ప్రస్తుతం ఒక్కో ఆడియో ఫైల్ని మాన్యువల్గా ప్లే చేయాల్సి వస్తుంది. 2 కన్నా ఎక్కువ వాయిస్ మెసేజ్లు వరుసగా ఉంటే మొదటి ఆడియోను ప్లే చేస్తే చాలు, మిగతావి ఆటోమేటిక్గా ప్లే అవుతాయి. ఫింగర్ ప్రింట్ అన్లాక్. ఈ రోజుల్లో ప్రైవసీ అందరికీ ముఖ్యమైనది. అందుకే వాట్సాప్లో ఎక్స్ట్రా లేయర్ ప్రొటెక్షన్ అందుబాటులోకి రానుంది. ఫింగర్ ప్రింట్ ఆథరైజేషన్ ఉంటే వాట్సాప్ యాప్ ఓపెన్ అవుతుంది. సో మీ యాప్ కూడా భద్రమే. ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.